దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్గా పనిచేస్తున్న కట్టా శేఖర్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఆర్టీఐ దుర్వినియోగం కాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కట్టా శేఖర్ రెడ్డి గారి మాటల్లో విందాం తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఆర్టీఐని మిస్యూజ్ చేస్తున్న సెక్షన్ కూడా ఒకటి ఉంది సొసైటీలో అవి దీని యొక్క ఆర్టీఏ యొక్క ఇంపార్టెన్స్ను తగ్గిస్తున్నది ఈ సెక్షన్సే అదే పని మీద ఒక ఒకటే టైప్డు ఫార్మాట్ ఉంటుంది టైప్డ్ ఫార్మాటు ఒక నలభై యాభై ప్రశ్నలు వేసేసి జిల్లాలో ఎన్ని ఉంటే అన్ని మండలాల్లో ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు లేకపోతే ఎన్వలాజ్మెంటరీ ఆఫీసర్స్ పంపిస్తాడు అసలు దిస్ ఈజ్ నాట్ ది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ ఈ మధ్య చెప్పింది ఏంటంటే ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టద్దు బల్క్ ఇన్ఫర్మేషన్ అడగొద్దు రిపీటెడ్ అప్లికేషన్స్ పెట్టొద్దు స్పెసిఫిక్గా మనకు ఏ సమాచారం కావాలనో నిర్దిష్టమైన సమాచారం ఆ సమాచారం అడగండి అడిగితే ఇయ్యకపోతే డెఫినెట్గా ఆఫీసర్స్ ఆర్ పనిషబుల్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు డిసిప్లినరీ యాక్షన్ కానీ ఈ బల్క్ అప్లికేషన్స్ పెట్టే వాళ్ళతోటి ఈ ఆర్టీఐ అనేది ఎక్కువ బదనం అవుతున్నది వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం కోసం అడుగుతున్నారు పెడుతున్నారు అని చెప్పి వీళ్ళు వీళ్ళు చెప్తారు ఆఫీసర్లు చెప్తారు మనకు అప్లికేషన్ చూడగానే అర్థమైపోతుంది ఈ నిజంగానే ఓ దందా కోసం పెట్టిన అప్లికేషన్ లాగా కనిపిస్తుంది అందుకని అటువంటి అప్లికేషన్స్ డిస్కరేజ్ చేస్తున్నాం మేము చెప్తున్నాం వాళ్ళకి అప్లికేషన్ కూడా వెళ్ళి చెప్తున్నాం ఇట్లా పెట్టొద్దు మీరు దేనికి అది పెట్టండి నలభై ప్రశ్నలు యాభై ప్రశ్నలు వేయడానికి ఆఫీసు సమయం వృధా కావద్దు ఇంకా ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయాలంటే నాలుగు కాగితాలు ఉన్నాయి తీసి ఇవ్వాలంటే ఇచ్చేయాలి అంతే కానీ ఆఫీసు అసలు పనేంటి పబ్లిక్ సర్వీస్ చేయడం ఏదో ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగిండు లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగిండు ఇంకేదో అడిగిండు వాటిని ఇచ్చే పనిలో ఉండవు నువ్వు నలభై ప్రశ్నలు అడిగితే ఆ నలభై ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నాలుగు రోజులు పడుతుంది ఆఫీసుకు నాలుగు రోజులు పబ్లిక్ సర్వీస్ ఆపేయలేరు కదా సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్లో చెప్పింది ఆఫీసు సమయాన్ని వృధా చేసే పద్ధతిలో ఆర్టీఐ అప్లికేషన్స్ ఉండకూడదు అని అది చెప్తున్నాం వాళ్ళకి అప్లికెంట్స్కి చెప్తున్నాం మీరు చట్టాన్ని మీనింగ్ఫుల్గా ఉపయోగించుకోవాలి అర్థ అర్థవంతంగా పెట్టాలి దరఖాస్తులు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అడుగుదాము ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాము కుదరదు అట్లా ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ క్రియేట్ చేయడానికి ఏంటంటే యు అప్లై యువర్ మైండ్ కామన్ కామన్ సెన్సు కన్సైన్సు రెండు అప్లై చేయాలి కదా మన అప్లికేషన్ చూస్తే ఇది న్యాయమైందా అన్యాయమైందా తెలిసిపోతుంది ఆ బాధతోటి ఒక ఆత్తితోటి వేసిండ లేకపోతే ఇలా ఒక ఆట చాలా వీళ్ళ సంగతి చూడాలనే వేసిండ అనేది అర్థమైపోతుంది ఇప్పుడు అవన్నీ మేము సెటరేట్ చేస్తూ ఉన్నాం అట్ ది సేమ్ టైం ఆఫీసర్లను కూడా మేము సీరియస్గా వార్న్ చేస్తూ ఉన్నాం అప్లికేషన్ ఏదొచ్చినా సరే నలభై ప్రశ్నలు వేసిండ ముప్పై ప్రశ్నలు వేసినా అనే పక్కన పెట్టండి మీరు దాంట్లో మీరు ఇవ్వగలిగిన సమాచారం రెండు ప్రశ్నలకు మూడు ప్రశ్నలకు ఉంటుందిగా ఫస్ట్ మీ ఇమీడియట్గా యూ ప్రొవైడ్ ఇట్ అని చెప్తున్నాము ఆఫీసర్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు రెస్పాండ్ కాని వాళ్ళకు మన ఇద్దరికి పెనాల్టీ వేసినాం రెండు మండలాల అధికారులకు నేను పెనాల్టీ వేసినా